వలపు తలపుల జల్లుల్లో తడుస్తున్న నాకు నా జీవనము నువ్వే నా జీవితము నువ్వే నీ మమత వేసపు జల్లులలో గోదారి గంగనే పొంగిన నా వేదన ఆవేదన ఆరాధన అంతా నువ్వే నువ్వు వచ్చే వరకు నేను కలనే శిలనే నిన్నటి దాకా శిలనైనా అనే పాటతో మన ముందుకొచ్చేస్తుంది మనోజ్ఞ మేఘ సందేశం చిత్రం కోసం వేటూరి గారు రాసిన ఈ పాటకి సంగీతాన్ని సమకూర్చింది రమేష్ నాయుడు గారు పాడింది సుశీలమ్మ గారు ఇప్పుడు ఈ పాటను విందాం దాకా శిలనైనా నీ పాదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పాదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నిన్నటి దాకా
శిలనైనా నీ పాదం చోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా నీ మమత వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి దాకా శిలనైనా నీ పాదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా శిలనైనా మనోజ్ఞ మేఘ సందేశం చిత్రంలోని మంచి పాటతో వచ్చావు మరి నువ్వు ఎలా పాడావు సార్ అని అడిగి తెలుసుకుందాం ఓకేనా వాసురావు సార్ మనోజ్ఞ ఎలా పాడింది మనోజ్ఞ ముద్దుగా పాడింది చాలా ముద్దుగా పాడింది అంటే చూడడానికి ముద్దుగా ఉంది పాట ముద్దుగా పాడింది మంచి చిత్రంలో పాట మంచి సంగీత దర్శకుని పాట మంచి రచయిత పాట మహాతల్లి పి సుశీల పాడిన పాట ఈ పాట నించుకోవటమే ఒక మంచి విషయం నేను చెప్తూ ఉంటాను కదమ్మా ఇంత చిన్న పిల్ల పాప పాడుతున్నప్పుడు తప్పటడుగులు వేస్తున్న పిల్లవాడు ఎలా నడిచాడని అడిగితే ఏం చెబుతున్నాడో చెప్తాం వాడు తప్పటడుగులు ముద్దుగా ఉంటాయి అలాగే ఈ పాప పాడుతున్నప్పుడు ముద్దుగా ఉంటుంది దీనికి విశ్లేషణే ఉండదు చాలా ముద్దుగా పాడింది చక్కగా పాడింది ఇదే దోవలో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లారంటే ఒక మంచి గాయని అవుతుంది బేసిక్గా కొంచెం సంగీతం నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది గాడ్ బ్లెస్ యూ మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ గారు